హలో అండి, నేను ఇప్పుడు 4/7/2021 ఆదివారం అనుబంధ సంచికలో వచ్చినటువంటి సూడోకుని నింపటం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో రావాల్సిన నెంబర్లు 1, 2, 4, 5, 6. ఫస్ట్ 6 వస్తుందేమో చూద్దాం. కింద నుంచి చూస్తే ఈ 2 గళ్ళలోకి 6 రాదు, మళ్ళీ కింద నుంచి చూస్తే 6 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలోకి 6 రాదు, అడ్డంగా చూస్తే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ గళ్ళలోకి 6 రాదు, ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకేమన్నా వస్తుందని చూద్దాం. అడ్డంగా చూస్తే 5 ఉంది అంటే ఈ గళ్ళలోకి 5 రాదు, కింద నుంచి చూస్తే 5 ఉంది అంటే ఈ గళ్ళలోకి 5 రాదు, అంటే ఈ 3 గళ్ళలో ఎక్కడ వస్తుందో తెలియదు. తర్వాత ఇది వేరే నెంబర్స్ ఏవి రావడానికి ఆస్కారం కనపడతలేదు. నెక్స్ట్ మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ చూసినట్లయితే రావాల్సినవి 2, 3, 6, 7, 8. 6 వస్తుంది. ఎలా అంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలోకి 6 రాదు, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలోకి 6 రాదు, ఇక్కడ 6 వస్తుంది. అయితే ఇక్కడ 7 వస్తుందని చూద్దాం. కింద నుంచి చూస్తే 7 ఉందంటే ఈ 2 గళ్ళలోకి 7 రాదు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ 7 వస్తుంది. కింద 2 ఉందంటే ఈ గళ్ళకు ఒక దానిలోకి 2 రాదు, ఈ 3 గళ్ళలో ఎక్కడ వస్తుందో తెలియదు. వేరే ఏ నెంబర్లు వచ్చి రావడానికి ఆస్కారం కనపడతలేదు. నెక్స్ట్ ఈ బాక్స్ చూసినట్లయితే ఈ బాక్స్లో రావాల్సిన నెంబర్లు 1, 2, 3, 5, 7, 8. చూద్దాం ఏమొస్తుందో. ఫస్ట్ కింద నుంచి చూస్తే 5 ఉంది అంటే ఈ 2 గళ్ళలోకి 5 రాదు, అడ్డంగా చూస్తే 5 ఉందంటే ఈ 3 గళ్ళలోకి 5 రాదు, అంటే ఈ 3 గళ్ళలో ఎక్కడ వస్తుంది అది తెలియదు. 8 అడ్డంగా ఒక్కచోటే ఉంది అంటే ఈ 3 గళ్ళలోకి రావడానికి ఆస్కారం లేదు. కింద నుంచి కానీ మళ్ళీ ఈ నిలువుగా కానీ అడ్డంగా చూసిన ఎక్కడ లేదు కాబట్టి 8 రావడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ 3 కూడా అంతే ఉంది. కింద అడ్డంగా 3 ఉందంటే ఈ 3 గళ్ళలోకి రాదు, కింద నుంచి చూసినా ఎక్కడ 3 కనపడలేదు. నెక్స్ట్ 2 చూసినట్లయితే కింద నుంచి చూస్తే 2 ఉందంటే ఈ 2 గళ్ళలోకి రాదు, మళ్ళీ కింద నుంచి 2 ఉందంటే ఈ 2 గళ్ళలోకి 2 రాదు, అంటే ఈ 3 గళ్ళలో ఎక్కడ వస్తుందో తెలియదు. నెక్స్ట్ ఈ బాక్స్ వదిలేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ చూసినట్లయితే ఈ బాక్స్లో రావాల్సినవి 1, 2, 4, 7, 8. అయితే 5 వస్తుందేమో చూద్దాం. అడ్డంగా చూస్తే 5 ఉందంటే ఈ 2 గళ్ళలోకి 5 రాదు, పైన కింద నేను చూస్తే 5 ఉందంటే ఈ గళ్ళలోకి 5 రాదు, అంటే ఈ 3 గళ్ళలో ఎక్కడ వస్తుందో తెలియదు. 2 చూసినట్లయితే 2 కూడా ఈ 2 గళ్ళలోకి రావడానికి ఆస్కారం లేదు. నిలువుగా చూసినా మళ్ళీ నిలువుగా అడ్డంగా ఎక్కడ చూసినా 2 రావడానికి ఆస్కారం లేదు. ఈ గళ్ళలో కూడా రావాల్సిన 7 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్ వస్తుందో మనకి తెలవట్లు రావడానికి ఆస్కారం కనపడలేదు కాబట్టి మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ చూసినట్లయితే 6 వస్తుంది. ఎట్లా అంటే కింద 6 ఉందంటే ఈ 3 గళ్ళలోకి 6 రాదు, పైన నుంచి చూస్తే 6 ఉందంటే ఈ 2 గళ్ళలోకి 6 రాదు, కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ బాక్స్లో కూడా 6 వస్తుంది. చూద్దాం ఎలా అంటే ఇక్కడ అడ్డంగా 6 ఉందంటే ఈ 2 గళ్ళలోకి 6 రాదు, మళ్ళీ ఇక్కడ అడ్డంగా 6 ఉందంటే ఈ గళ్ళలోకి రాదు, పైనుంచి చూస్తే 6 ఉందంటే ఈ గళ్ళలోకి రాదు, కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ 6 వచ్చినప్పుడు మళ్ళీ ఈ బాక్స్లోకి 6 వస్తుంది. ఎలా అంటే అడ్డంగా చూస్తే 6 ఉందంటే ఈ 3 గళ్ళలోకి రాదు, మళ్ళీ అడ్డంగా 6 ఉందంటే ఈ గళ్ళలోకి రాదు, కింద నుంచి చూస్తే 6 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలోకి రాదు, పైన చూస్తే 6 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళలోకి రాదు, కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు ఈ బాక్స్లోకి 4 వస్తుంది. ఎట్లా అంటే పైన నుంచి చూస్తే 4 ఉందంటే ఈ గళ్ళకు రాదు, పైన 4 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలోకి రాదు, అప్పుడు ఇక్కడ 4 వస్తుంది. ఈ గళ్ళకు రావాల్సినవి 1, 8, 9. 1 ఇక్కడ అడ్డంగా 1 ఉందంటే ఇక్కడ ఈ గళ్ళకు 1 రాదు, అంటే ఈ 2 గళ్ళలో ఎక్కడ వస్తుందో తెలియదు, కాబట్టి ఈ బాక్స్ వదిలేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో అడ్డంగా చూస్తే ఇక్కడ 5 ఉందంటే ఈ గళ్ళకు 5 రాదు, పైన చూస్తే 5 ఉందంటే ఈ 2 గళ్ళలకు రాదు, మళ్ళీ అడ్డంగా 5 ఉందంటే ఈ 2 గళ్ళలకు రాదు, కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు 5 వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో కింద నుంచి చూస్తే 5 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళలకు 5 రాదు, మళ్ళీ కింద నుంచి చూస్తే 5 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళలకు రాదు, అడ్డంగా చూస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ గళ్ళకు రాదు, అప్పుడు ఇక్కడ
ईदर मल्ल बाक्स ईदे इकड़ अड्डा ईदी रेल को मल्ल अड्डा ईदी रा किंदे चूस्ते ईदी रा अब ईदन तरह नैक्स्ट ईगड़क रावल नंबर रे नावटा आस्कार कनपड़ा चूस रावलू मूड एन रही अंत इकड अड्डा मूडे ईगड़क मूड रा इकड़ मल्ल अड्डा मूडी ईगड़क मूड रा अब मूड वस्तु रावलते पैन इकड़ेबी इकड़े रा अब मिगता रावल नंबर यहबी इकड़े बाक्स चूस बाक्स मूड वस्तु एटे अड्डा चूस्ते इक मूडी रेल मूड रा इकड़ मूड अड्डा मूडी रेल मूड रा पैन चूस्ते मूडी गड्ढक मूड रा अब मूड बाक्स चुदा बाक्स चूस अड्डा एडे रेल के एडे अब एडड़ यह रेल्लू नागू तुम रावल अब नागू तुम वस्क अड्डा चूस्ते रेल तुम पैन चूस्ते गड्ढक तुम मल्ल पैन चूस्ते तुमे रेल्लू तुम अब तुम तुम्हारे बाक्स रावल तुम इकडे इकड तुम अटे रेल की तुम एन राबी बाक्स रावल तुम एन काबी इकड़ अब अडवरस चूस रावल नंबर तुम एन इकड तुम अंटे तुम राबी इकड तुम अब इकड़े वस्तु एनद बाक्स इपड़ मिगल नंबर एन इकड़े इपड़ी बाक्स चूस बाक्स रावल नंबर रे नागू फस्ट नाग चुद नागे रेल की नागू रा अब रेल एक्ड़ो चोट नाग वस्तु इपड़ी रेल नागुस्तुनाबी गड्ढक नागू रा यह मूड गल्लो एक्ड़ो तेव इपूक्स रावल नंबर नागू तुम अटे इक नस्तुनाबी रेल एडना अब रेल्लो की नागू रा पैन चूस्ते रेल्लो की एक्ड़ो चोट नागुटी इक नाबी अब नागस्त नागरिक इंका रावल रे अड्डा एडे रेल के एडरा अब एडी रेल्लो रेडो तेव नैक्स्ट इपड़ किंद नीचे चूस एडी रेल के एडरा अब रेल्लो एक्ड़ो चोट एडन मन बाक्स चूस रेल्लो एडनाबी रेल्लो की एडरा किंद नीचे चूस्ते इकड़ेबी गड्ढो के एडरा अब एडे इन बाक्स चुदा बाक्स चूस नागस्त अंटे अड्डा चूस्ते इक नागे गड्ढक नागू रा मल्ल इक नाबी मूड गड्ढल की नागू रा किंद नीचे चूस्ते नागे गड्ढक नागू रा अब नागस्त नागच्चन चूस रावल नंबर एम तुम अच्छे पैन एडी किंद नीचे चूस्ते उन्ये बाक्स गा अंटे इकड़ तुम चूदा चूस रावल नंबर नागू रेबी इन इकड नागे इकड नागू रा इकड अड्डा इकड़ रा नागूटी राबी रावल नागू रेबी रे
ఇక్కడ వేసుకున్నాం ఇది రావాల్సినవి ఒకటి నాలుగు ఇక్కడ అడ్డంగా ఒకటింది కాబట్టి ఈ గళ్ళకు ఒకటి రాదు అప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది ఇంకా మిగిలిన నంబర్ నాలుగు ఇక్కడ వస్తుంది నాలుగు వచ్చినప్పుడు ఈ వక్కలో రావాల్సినవి ఇంకా రెండు ఏడు రెండు ఏడు కాబట్టి ఇప్పుడు ఈ బాక్స్ చూసినట్లయితే రెండు వస్తుంది ఎలా అంటే ఈ రెండు గళ్ళల్లో రెండు ఏడు ఎక్కడ ఉన్నాయి అనుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండు గళ్ళలకి రెండు రాదు కాబట్టి ఇక్కడ రెండు వస్తుంది రెండు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బాక్స్లో కూడా రెండు వస్తుంది ఎలా అంటే పైనుంచి చూస్తే రెండు ఉందంటే ఈ గళ్ళకు రెండు రాదు కింద నుంచి చూస్తే రెండు ఉందంటే ఈ రెండు గళ్ళలోకి రెండు రాదు అడ్డంగా చూస్తే ఇక్కడ రెండు ఉందంటే ఈ గళ్ళకు రెండు రాదు అప్పుడు ఇక్కడ రెండు వస్తుంది ఇప్పుడు ఈ బాక్స్లో రావాల్సినవి ఎనిమిది ఏడు మూడు ఐదు ఫస్ట్ ఏడు చూద్దాం కింద నుంచి చూస్తే ఏడు ఉందంటే ఈ గళ్ళకు ఏడు రాదు పైన చూస్తే ఏడు ఉందంటే ఈ రెండు గళ్ళలోకి ఏడు రాదు అప్పుడు ఇక్కడ ఏడు వస్తుంది ఏడు వచ్చినప్పుడు మళ్ళీ కింద నేను చూస్తే ఎనిమిది ఉందంటే ఈ రెండు గళ్ళలోకి ఎనిమిది రాదు అంటే ఇక్కడ ఎనిమిది వస్తుంది ఈ బాక్స్లో రావాల్సిన నంబర్లు మూడు ఐదు ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే ఈ రోజులో ఇంకా రావాల్సిన నంబరు అన్నీ ఉన్నాయి కానీ ఎనిమిది లేదు కాబట్టి ఇక్కడ ఎనిమిది వేసుకుందాం మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే ఇంకా రావాల్సిన నంబరు మూడు కాబట్టి ఇక్కడ మూడు వేసుకుందాం మూడు వేసినాక ఇప్పుడు ఈ అడ్డ రోజు చూసినట్లయితే రావాల్సిన నంబర్లు రెండు ఏడు ఒకటి ఈ రెండు గళ్ళ ఇక్కడ పైన ఒకటి ఉందంటే ఈ రెండు గళ్ళల్లో ఒకటి రాదు కాబట్టి ఇక్కడ ఒకటి వస్తుంది ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బాక్స్లో కూడా ఒకటి వస్తుంది ఎలా అంటే పైన చూస్తే ఒకటి ఉందంటే ఈ మూడు గళ్ళల్లో ఒకటి రాదు ఇక్కడ అడ్డంగా ఇక్కడ ఒకటి ఉందంటే ఈ రెండు గళ్ళల్లో ఒకటి రాదు కాబట్టి ఇక్కడ ఒకటి వస్తుంది మళ్ళీ ఈ బాక్స్లో ఒకటి వస్తుంది ఎలా అంటే అడ్డంగా ఒకటి ఉందంటే ఈ గళ్ళకు ఒకటి రాదు మళ్ళీ అడ్డంగా ఒకటి ఉందంటే ఈ రెండు గళ్ళలోకి ఒకటి రాదు అప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది మళ్ళీ ఈ గళ్ళు ఈ బాక్స్లోకి ఒకటి వస్తుంది ఎలా అంటే పైన ఒకటి ఉంది కాబట్టి ఈ గళ్ళకు ఒకటి రాదు అప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది ఈ బాక్స్లో చూస్తే రిమైనింగ్ నెంబరు రెండు ఇక్కడ వేసుకుందాం రెండు వేసినప్పుడు మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం ఈ బాక్స్లో రావాల్సిన రెండు ఏడు కింద నుంచి చూస్తే రెండు ఉందంటే ఈ గళ్ళకు రెండు రాదు అప్పుడు ఇక్కడ రెండు వేసుకున్నాము ఏడు ఇక్కడ వేసుకున్నాము ఏడు అయితే ఈ బాక్స్లోకి చూసినట్లయితే రావాల్సినవి ఎనిమిది ఏడు ఐదు పైన ఎనిమిది ఉందంటే ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రాదు కాబట్టి ఇక్కడ ఎనిమిది వేసుకున్నాం ఈ రెండు గళ్ళల్లో రావాల్సిన ఇంకా ఏడు ఐదు ఈరోజు చూసినట్లయితే ఇంకా రావాల్సిన నంబర్లు రెండు నాలుగు కింద నుంచి చూస్తే రెండు ఉందంటే ఈ గళ్ళకు రెండు రాదు కాబట్టి ఇక్కడ రెండు వేసుకున్నాం మిగతా నాలుగు ఇక్కడ వేసుకున్నాం నాలుగు ఇక్కడ వేసినప్పుడు ఈ బాక్స్లోకి నాలుగు తొమ్మిది రావాలి పైన నాలుగు ఉంది కాబట్టి ఈ గళ్ళకు నాలుగు రాదు ఇప్పుడు ఇక్కడ నాలుగు వస్తుంది మిగతా తొమ్మిది ఇక్కడ వస్తుంది ఈ బాక్స్ చూసినట్లయితే మళ్ళీ తొమ్మిది వస్తుంది ఎలా అంటే అడ్డంగా చూస్తే తొమ్మిది ఉందంటే ఈ బాక్సులు ఈ గళ్ళకు తొమ్మిది రాదు కింద నుంచి చూస్తే తొమ్మిది ఉందంటే ఈ గళ్ళకు తొమ్మిది రాదు మళ్ళీ అడ్డంగా చూస్తే తొమ్మిది ఉందంటే ఈ గళ్ళకు తొమ్మిది రాదు అప్పుడు ఇక్కడ తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఈ బాక్స్ చూసినట్లయితే రావాల్సిన నంబర్లు ఎనిమిది ఏడు మూడు ఏడు మూడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లోకి ఎనిమిది వస్తుంది ఎనిమిది వచ్చినప్పుడు ఈ పై బాక్స్లోకి ఎనిమిది మూడు రావాలి కింద నేను చూస్తే ఎనిమిది ఉందంటే ఇక్కడ ఎనిమిది రాదు ఇక్కడ ఎనిమిది వస్తుంది అప్పుడు ఇక్కడ మూడు వస్తుంది అప్పుడు ఈ బాక్స్లోకి మూడు ఏడు రావాలి కాబట్టి పైన మూడు ఉందంటే ఇక్కడ మూడు రాదు ఇక్కడ మూడు వస్తుంది ఇక్కడ ఏడు వస్తుంది ఈ బాక్స్లో రావాల్సినవి మూడు ఐదు అడ్డంగా ఇక్కడ మూడు ఉందంటే ఇక్కడ మూడు రాదు కాబట్టి ఇక్కడ మూడు వస్తుంది మిగతా ఐదు ఇక్కడ వేసుకున్నాం ఈరోజు చూసినట్లయితే రావాల్సినవి ఏడు ఐదు ఇక్కడ ఐదు ఉందంటే ఇక్కడ ఐదు రాదు ఇక్కడ ఐదు వస్తుంది మళ్ళీ మిగతా ఏడు ఇక్కడ వస్తుంది థ్యాంక్ యూ